హలో ఫ్రెండ్స్, ఈరోజు నీట్ యూజీ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ టీఎస్ ఎయిమ్స్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ ఎయిర్ అండ్ మార్క్స్ అంటే నీట్ యూజీ కౌన్సిలింగ్ లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి ఎయిమ్స్ కాలేజీ అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ మార్క్స్ ఎలా ఉన్నాయో ఈరోజు చూద్దాం. అయితే ఈ డేటాని నేను లాస్ట్ ఇయర్ అంటే 2022 ఆల్ ఇండియా కోటా ఫేజ్ 2 అలాట్మెంట్ లిస్ట్ తీసుకొని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. కొద్దిమంది అడగటం ఏంటంటే, ఇది పాతది కదా మేడం, మీరు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు, మాకు కొత్తగా ఏమి ఇస్తున్నారు అని అంటున్నారు. మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పుచ్చుకోవడానికి ఇవి మార్క్స్ ర్యాంక్స్, మనం ఎలా పడితే అలాగా మనకి అథారిటీ ఉంది కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినటువంటి ర్యాంక్స్ ని మీకు సీట్ వస్తుంది అని ఇవ్వటం అనేది అది సభ్యత కాదు. కాబట్టి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్న దాన్ని మాత్రమే మనం రిఫరెన్స్ గా తీసుకొని ఈ సంవత్సరం సుమారుగా ఏ ర్యాంక్ వరకు రావచ్చో మనకు మనమే అనలైజ్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు మనం ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇక్కడ తీసుకున్నట్లయితే ఎయిమ్స్ బీబీ నగర్ ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఇన్ రౌండ్ 1, 2 అండ్ మాప్ అప్ రౌండ్ అని వచ్చాను. అంటే బీబీ నగర్ హైదరాబాద్ లో ఉందండి ఎయిమ్స్ అనేది. అయితే ఇక్కడ నేను రౌండ్ 1, 2 అండ్ మాప్ అప్ రౌండ్ 3 రౌండ్స్ కి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 3 రౌండ్స్ లో వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు కొంచెం అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను 3 రౌండ్స్ ని ఓన్లీ ఎయిమ్స్ కు మాత్రమే ఇస్తున్నాను. మిగతా గవర్నమెంట్ కాలేజెస్ కి మాత్రం అప్ టు రౌండ్ 2 వరకు మాత్రమే ఇస్తాను. ఎందుకంటే ఇది ఒక్కొక్క కాలేజ్ కాబట్టి ఇవ్వటం ఈజీ, కానీ అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి నేను ఆల్రెడీ ఫేజ్ 2 వరకే ప్రిపేర్ చేశాను కాబట్టి అది మాత్రమే మీకు ఇస్తున్నాను. ఫేజ్ 3కి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత వేరియేషన్ ఉంటుందో మీకు తెలుస్తుంది కాబట్టి అక్కడ కూడా మాప్ ఆఫ్ రౌండ్ లో అదే వేరియేషన్ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. క్లియర్? ఇక్కడ ఫస్ట్ 1 సీరియల్ నెంబర్, నెక్స్ట్ కేటగిరీ, నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్, నీట్ మార్క్స్ విదిన్ బ్రాకెట్స్ లో అంటే బ్రాకెట్స్ లోపల ఉన్నటువంటిది నీట్ మార్క్స్ అంటే బయట ఉన్నది ఆల్ ఇండియా ర్యాంక్. P1 అంటే ఫేజ్ 1, P2 అంటే ఫేజ్ 2, P3 అంటే ఫేజ్ 3 అంటే రౌండ్ 1, రౌండ్ 2, మాప్ అప్ రౌండ్ అని అర్థం. ఎందుకు P1, P2, P3 అని ఇస్తున్నాను అంటే మీరు వెబ్సైట్స్ లోకి వెళ్ళి అలాట్మెంట్ లెటర్స్ ని డౌన్లోడ్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్ నుండి చూసేటప్పుడు మీకు అక్కడ P1, P2, P3 అని రాస్తారు. ఆ టర్మినాలజీ అర్థం కావటం కోసమే నేను కూడా ఇక్కడ మీకు ఇది అలవాటు అవుతుంది చూసుకోవడానికి అనే ఉద్దేశంతో P1, P2, P3 అని రాశాను. P1 అంటే రౌండ్ 1 అని అర్థం, P2 అంటే రౌండ్ 2 అని అర్థం, P3 అంటే మాప్ అప్ రౌండ్ అని అర్థం. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ గా 8 కేటగిరీస్ ఉన్నాయి. ఓపెన్ అంటే జనరల్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ. ఆల్ ఇండియా కోటాలో బీసీ, ఏబిసిడిఈ అని సపరేట్ గా సబ్ కేటగిరీస్ ఉండవు, అందరు కలిపి ఓబీసీనే. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటే ఓబీసీ బీసీ స్టూడెంట్స్ అందరూ వస్తారు, అదే క్రీమీ లేయర్ అయితే వాళ్ళు ఓసీ క్రిందే లెక్క. క్లియర్? నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓపీపీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా ఫిజికల్లీ విత్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ అంటారు, పీడబ్ల్యూడి అని కూడా అనొచ్చు. ఇక్కడ పీడబ్ల్యూడి అని కొన్ని చోట్ల ఇస్తారంటే పీహెచ్ అని కొన్ని చోట్ల ఇస్తారు. సో రెండు కూడా ఒకటి. ఓపీ అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ స్టూడెంట్స్ లో ఉన్నటువంటి పీహెచ్ క్యాండిడేట్స్, ఓబీసీ పీహెచ్. నెక్స్ట్ ఎస్సీ పీహెచ్. మరి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అనుకోకండి, ఇక్కడ మనకి ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయో అంతవరకు ఇవ్వడం జరిగింది. అంటే ఆ కేటగిరీకి సీట్స్ కేటాయించలేదు అని అర్థం ఎయిమ్స్ వాళ్ళు ఆ సంవత్సరం. క్లియర్? ఈ విషయం ఎలా తెలిసింది అంటే మనకి సీట్ మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు క్లియర్ గా దానిలో డీటెయిల్ గా ఇస్తారు ఏ కాలేజీకి ఏ కోటాకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీమేల్ కి ఎంత ఉంది, మేల్ కి ఎంత ఉంది, అన్ని కూడా డీటెయిల్ గా ఉంటాయి. దాన్ని బట్టి మాత్రమే సీట్ ఎలకేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మార్క్స్ ని ఎలా చూడాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ స్టూడెంట్స్ కి లేదా జనరల్ క్యాండిడేట్స్ ని అన్న చూడని 2866 ఆల్ ఇండియా ర్యాంకు, వీళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ 660 మార్క్స్. ఇది ఫేజ్ 1 వరకు మాత్రమే ఉంది. అంటే అర్థం ఏంటంటే
ఈ ఓపెన్ కేటగిరీ ఓసీ స్టూడెంట్స్ కి 660 మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ 2866 ర్యాంకుతో ఆ సంవత్సరానికి లాస్ట్ సీట్ తీసుకున్నటువంటి వ్యక్తి అనక, అంటే ఇంతకంటే ర్యాంక్ తక్కువ ఉండాలి, మార్క్స్ ఎక్కువ ఉంటేనే సీట్ వచ్చింది. అర్థమైంది కదా? ఇది ఫేజ్ 1 వరకు. అయితే ఈ ఫేజ్ 1 లో సీట్ వచ్చిన వాళ్ళు కొద్దిమంది జాయిన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఫేజ్ 2 లో మళ్ళీ అవకాశం వస్తుంది కాబట్టి నెక్స్ట్ తక్కువ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఇక్కడ 660తో ఎండ్ అయినటువంటి సీటు 657, అంటే ఒక 3 మార్కులు పెరిగి నెక్స్ట్ స్టూడెంట్స్ కి అవకాశం వచ్చింది. అంటే 3061 వరకు కూడా అవకాశం వచ్చింది. అయితే ఫేజ్ 3 లో కూడా మళ్ళీ సీట్స్ ఫిల్ అవడం జరిగింది. ఇక్కడ 640, అంటే 640. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 657కి 40కి ఆల్మోస్ట్ 17 మార్కులు డిఫరెన్స్ వచ్చింది. ర్యాంక్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే ఈ 2 రౌండ్స్ లో ఎవరైతే స్టూడెంట్స్ డ్రాప్ అయ్యారో ఆ స్టూడెంట్స్ డ్రాప్ చేసినటువంటి సీట్స్ ని నెక్స్ట్ తక్కువ మార్కులు ఇచ్చినటువంటి స్టూడెంట్స్ కి ఫేజ్ 3 లో అంటే మాప్ అప్ రౌండ్ లో ఇవ్వడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ అండి, 651, 4190, అలాగే 648, 4000+, 636, 7000+. ఇక్కడ చూడండి సెకండ్ రౌండ్ కి మాప్ అప్ రౌండ్ కి వేరియేషన్స్ ఉంటున్నాయి. అర్థమైంది కదా? సో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే అసలు ఫేజ్ 2 తర్వాత మాప్ అప్ రౌండ్ లో ఎంతవరకు మీకు ఛాన్స్ రావచ్చు అనేది అర్థమవుతుంది అన్నమాట. దానికోసమే నేను ఇవ్వడం జరిగింది క్లియర్ గా. ఓకే, నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ కి ఇక్కడ 650, ఇక్కడ 650. చూడండి సేమ్ మార్క్స్ వచ్చినాయి కానీ ర్యాంక్ వేరియేషన్ ఉంది. అర్థమైంది కదా? ర్యాంక్ ఎందుకు వేరియేషన్ ఉంది అంటే సేమ్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకే ర్యాంక్ ఇవ్వరు. అర్థమైంది కదా? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ ఒక 40 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 40 మెంబర్స్ కి సేమ్ ర్యాంక్స్ అంటే 650, 650 వచ్చినాయి అనుకుందాం. మరి వీళ్ళందరికీ కూడా ర్యాంక్ అనేది సేమ్ ఉంటుందా? ఉండదు. ఎవరి ర్యాంక్ వాళ్ళదే. ఏ ఇద్దరికి కూడా సేమ్ ర్యాంక్ అనేది ఉండనే ఉండదు. మరి ఎలా ఇస్తారు అంటే ఫస్ట్ ఫిజిక్స్ మార్క్స్ ని టెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళకి అన్ని ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి సపోజ్ అంటే వీళ్ళకి 1000000 మార్క్స్ ఈక్వల్ గా ఉంది. అప్పుడు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ని చెక్ చేస్తారు. ఫిజిక్స్ లో హైయెస్ట్ ఎవరికైతే వస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. అంటే ఈ లిస్ట్ ఆఫ్ 40 ర్యాంక్స్ లో హైయెస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ కెమిస్ట్రీ చూస్తారు, నెక్స్ట్ బయాలజీ చూస్తారు. అర్థమవుతుంది కదా? ఒకవేళ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఈక్వల్ గా ఉన్నాయి అనుకుందాం, అంటే సేమ్ ఈ స్టూడెంట్ కి ఫిజిక్స్ ఎన్ని వస్తే ఇంకొకరికి అన్ని కెమిస్ట్రీ అని అలాగే బయాలజీ అలాగే వచ్చాయనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు అంటే నెగిటివ్ మార్కింగ్స్ ని చూస్తారు. అంటే ఫిజిక్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఎవరు తక్కువ పెట్టారో వాళ్ళకి మళ్ళీ హైయెస్ట్ ర్యాంక్, అలాగే కెమిస్ట్రీ బయాలజీ ఇలా వాళ్ళు చాలా క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేమ్ మార్క్ వచ్చినా సరే మీకు సీట్ గ్యారంటీగా వస్తుందని మనం చెప్పలేము. అంటే ఇక్కడ 4427కి ఫస్ట్ ఫేజ్ లో అయిపోయింది. ఈ స్టూడెంట్ ఏమనుకోవచ్చు, ఇంకా నాకు రాదు ఎయిమ్స్ లో అనుకోవచ్చు, కానీ ఇక్కడ అవకాశం వచ్చింది చూసారా. అంటే రావచ్చు రాకపోవచ్చు అనమాట, అది వేకెన్సీస్ ను బట్టి మాత్రమే, అప్పుడున్నటువంటి సిట్యుయేషన్ బట్టి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఫేజ్ 1 లో స్టూడెంట్స్ డ్రాప్ అయితే అప్పుడు ఈ అవకాశం సెకండ్ ఫేజ్ వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ కి వచ్చింది అనమాట, అంటే నెక్స్ట్ ర్యాంకర్ కి అవకాశం వచ్చింది అని అర్థం. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే 7903, ఇక్కడ మార్క్స్ స్టూడెంట్ 650, 635, అంటే ఆల్మోస్ట్ మళ్ళీ 15 మార్కులు వేరియేషన్ వచ్చింది. అలాగే ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే 572, 568, ఇక్కడ వీళ్ళకి ఫేజ్ 3 లో ఇంకా సీట్స్ లేవు. అంటే ఫేజ్ 2 కి సీట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎస్టీకి ఇక్కడ కూడా అంతే, ఫేజ్ 3 కి సీట్స్ లేవు. ఇక్కడ ఎస్టీకి 533 వరకు ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎస్సీకి 568. నెక్స్ట్ ఓపీపీహెచ్ ఓబీసీపీహెచ్ ఎస్సీపీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లేదా పీడబ్ల్యూడి అని కూడా అంటారు వీళ్ళని, ఫిజికల్లీ విత్ డిసేబుల్డ్ అంటారు. ఓపీ అంటే ఓసీ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అని, ఓబీసీ అంటే బీసీ క్యాండిడేట్స్ అని, అంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అని మాత్రమేనండి అర్థం. అది క్రీమీ లేయర్ అయితే వాళ్ళు ఓపెన్ కేటగిరీ క్రిందే వస్తారు, ఓసీ క్రిందే వస్తారు. సి పిహెచ్ ఇక్కడ ఈ 3 కేటగిరీస్ వరకు మాత్రమే పిహెచ్ క్యాండిడేట్స్ కి సీట్స్ అలాట్ చేయడం జరిగింది.
ఈ విషయం ఎలా తెలిసింది అంటే, మనకి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతుంది. ఆ సీట్ మ్యాట్రిక్స్ లో క్లియర్ గా మీకు ఏ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో మనకి ఎక్కడ వచ్చే అవకాశం ఉంది అనేది. ఇక్కడ నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళకి మంచి కాలేజ్లో అంటే ఎయిమ్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే ఎయిమ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్ మనకి కాబట్టి, అలాంటి కాలేజెస్లో చదువుకునేటువంటి గొప్ప అవకాశం వాళ్ళకి లభిస్తుంది కాబట్టి మనందరం కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దాం. క్లియర్? అలాగే నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే, ఇక్కడ నేను స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ కి ఓన్లీ ఫేజ్ టూ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది, మాప్అప్ రౌండ్ ఇవ్వలేదు. అంటే మీకు ఫేజ్ టూ కి మాప్అప్ రౌండ్ కి సుమారుగా మాక్సిమం డిఫరెన్స్ ఉంటే ఒక 15 మార్కుల వరకు ఉంటుంది. వెరీ రేర్ ఆపర్చునిటీ 40 మార్క్స్ వేరియేషన్ కూడా ఒక్కొక్కసారి లభిస్తుంది, అది లక్ అంతే మనకి. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని మీరు జస్ట్ మీకు వచ్చినటువంటి మార్క్స్ ని వాటికి ఒక 10 మార్క్స్ లేదా 15 మార్క్స్ అలా యాడ్ చేసుకుంటే వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని మీరు మాప్అప్ రౌండ్ కి ఛాన్స్ ఉండొచ్చు అని ఆలోచించుకోండి. క్లియర్? ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్ని కూడా షార్ట్ కట్ లో ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ కొంచెం తక్కువ స్పేస్ ఉంది కాబట్టి. మీకు కావాలి అంటే నేను ఒక్కదానికి ఫుల్ ఫామ్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ది ఓఎంసి అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్. నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్. నెక్స్ట్ కేఎంసి అంటే కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్. ఈఎస్ఐసి హైదరాబాద్ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్. నెక్స్ట్ జిఎంసి నిజామాబాద్. జిఎంసి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని అర్థం. ఇవన్నీ జిఎంసీనే ఉంటాయి కాబట్టి జిఎంసి అని చదువుతాను. నిజామాబాద్ జిఎంసి, మహబూబ్ నగర్ జిఎంసి, సిద్దిపేట జిఎంసి, సూర్యాపేట జిఎంసి, నల్గొండ జిఎంసి, ఆదిలాబాద్ జిఎంసి, జగిత్యాల జిఎంసి, సంగారెడ్డి జిఎంసి, నాగర్కర్నూలు జిఎంసి, రామకొండం జిఎంసి, వనపర్తి జిఎంసి, మహబూబాబాద్ జిఎంసి, భద్రాద్రి కొత్తగూడెం జిఎంసి, మంచిర్యాల. టోటల్ గా 18 కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్ లో ఇక్కడ కేటగిరీ వైజ్ గా మీకు బ్రాకెట్ బయట ఉన్నది ఆల్ ఇండియా ర్యాంకు, బ్రాకెట్ లోపల ఉన్నది నీట్ స్కోర్. మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చే అవకాశం ఉందో మీరు చెక్ చేసుకోండి. క్లియర్? జస్ట్ ఒకటి మీకు శాంపిల్ చెప్తాను. అంటే ఓసీ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉస్మానియా కాలేజ్ లో మీకు సీట్ రావాలి అంటే 642 మార్కుల కంటే ఎక్కువ రావాలి, లేదా ఆల్ ఇండియా ర్యాంకు 6187 కంటే తక్కువ రావాలి అని అర్థం. ఇది ఫేజ్ టూ వరకు మాత్రమే. అదే మీరు మాప్అప్ రౌండ్ చూసుకున్నట్లయితే మాక్సిమం మీకు యాడ్ అయితే ఒక 10 మార్కులు యాడ్ అవ్వచ్చు, లేదా అసలు యాడ్ అవ్వకపోవచ్చు కూడా. అంటే ఫేజ్ టూలోనే సీట్స్ అన్ని అయిపోయినాయి అనుకోండి, ఇంకా ఫేజ్ త్రీ అవకాశం కూడా రాదు. ఇంతకుముందు చూసారు కదా మీరు ఏం ఇస్తానో అంతే. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఉస్మానియాలో సీట్ రావాలి అంటే 639 మార్కుల కంటే ఎక్కువ వస్తేనే సీట్ వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ర్యాంక్ స్టూడెంట్ లాస్ట్ ర్యాంకర్ అనమాట ఆ కాలేజ్ లో, అర్థమవుతుంది కదా. అలాగే ఓబీసీ 631. సో ఇలా మీరు ఏ కేటగిరీ వాళ్ళు అయితే మీకు సుమారుగా ఏ మార్క్స్ వస్తున్నాయో తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరే చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే రిమైనింగ్ కేటగిరీస్ కూడా ఇవ్వటం జరిగింది. సార్ చూద్దాము ఇక్కడ ఎస్సి, ఎస్టీ, పిహెచ్ఓసి. అంటే పిహెచ్ఓసి అంటే ఓసి కేటగిరీలో పిహెచ్ క్యాండిడేట్స్ కి సపరేట్ గా మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి చూడండి ఇక్కడ 106 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చింది. అంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి మంచి అవకాశం అనమాట. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అంటే తప్పకుండా మీరు ఇలాంటి వీడియోస్ ని వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. ఓకే, షేర్ చేసి హెల్ప్ చేయండి. క్లియర్? మిగిలినవన్నీ కూడా మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అలాగే పిహెచ్ ఓబీసీ, పిహెచ్ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఓన్లీ గాంధీ కాలేజ్ లో మాత్రమే అవకాశం ఉంది, మిగతా కాలేజెస్ ఎక్కడ కూడా సీట్స్ లేవు అనమాట. అంటే సీట్ మ్యాట్రిక్స్ లోనే మనకి ఇవ్వలేదు అని అర్థం. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇప్పటి వరకు మీకు ఇచ్చినటువంటి డేటా అంతా కూడా నేను mcc.nic.in వెబ్సైట్ నుండి ఫేజ్ టూ అలాట్మెంట్ లిస్ట్ రిఫరెన్స్ గా తీసుకొని మాత్రమే మీకు ఇచ్చాను. అయితే ఇక్కడ మీకు కేవలము ఈ అలాట్మెంట్ లిస్ట్ లో ఆల్మోస్ట్ 3000+
పేజెస్ ఉంటాయండి ఆ పీడిఎఫ్ లో. వాటిల్లో మనకి ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే ఇచ్చారు కానీ నీట్ స్కోర్ మెన్షన్ చేయలేదు. మీరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను నీట్ స్కోర్ను కూడా నా దగ్గర ఉన్నటువంటి ప్రొఫెషనల్ లిస్ట్ని రిఫరెన్స్గా పెట్టుకొని ప్రతి ఒక్క దానికి కూడా క్రాస్ చెక్ చేసుకొని మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో మరలా నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఈ కేటగిరీ సీట్ వస్తుందా, పార్టిసిపేట్ చేయొచ్చా, అసలు అవసరమా, ఇలాంటి క్వశ్చన్స్ ఏది నన్ను అడగొద్దండి, నేను ఆన్సర్ ఇవ్వను మీకు. మీకు ఇవి చూసుకోండి, మీరు ఇవి చూసుకోండి, దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. ప్రతి ఒక్కరూ తెలివితేటలు ఉన్న వాళ్ళే కదండి, కాబట్టి మీ తెలివంతా ఉపయోగించి ఇక్కడ చెప్పేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్లియర్? సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఈ యొక్క కంటెంట్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మాప్అప్ రౌండ్లో ఇంకొకసారి చెప్తున్నాను, ఆల్ ఇండియా కోటాలో హైయెస్ట్ మార్క్స్ మాత్రమే వస్తాయంట కదా మేడం, తక్కువ మార్క్స్ వస్తే సీట్ రాదంట కదా అని అపోహ ఉండేటువంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. మాప్అప్ రౌండ్ అనేది థర్డ్ రౌండ్ అండి. ఈ థర్డ్ రౌండ్లో ఒక్కొక్కసారి లక్కీగా సీట్స్ చాలా ఎక్కువ మిగిలిపోతాయి. అలాంటప్పుడు చాలా తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ వచ్చే అవకాశాలు లభిస్తాయి. అంటే ఫేజ్ టూలో వచ్చినటువంటి స్టూడెంట్ కంటే కూడా ఒక 50 మార్కులు 60 మార్కులు వేరియేషన్తో కూడా సీట్ వచ్చే అవకాశాలు లభించే ఒక మంచి ఆపర్చునిటీ మాకు ఒక రౌండ్ గ్యారంటీనా మేడం అని మీరు వెంటనే క్వశ్చన్ అడుగుతారు, దయచేసి నన్ను అడగద్దు. అది గోల్డెన్ ఆపర్చునిటీ, ఎవరికి లభిస్తుందో మనకు తెలియదు. అది మీరే అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ డెఫినెట్గా ఇలాంటి అవకాశం ఒక్కరికైనా లభిస్తుంది. ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఆల్ ఇండియా కోటా కూడా అప్లై చేసుకోండి. ఎక్కడా సీట్ రానటువంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి అవకాశం, గుర్తుంచుకోండి. క్లియర్? సో దీన్ని బట్టి మీరు తప్పకుండా జాగ్రత్తగా మీ ప్రయారిటీస్ లిస్ట్ ని తయారు చేసుకొని రెడీగా ఉండండి కౌన్సిలింగ్. ఓకే, థ్యాంక్ యూ.